नमस्ते भारत। केरला पोलीसुलु इटीवले ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ ర్యాకెట్ ను ఛేదించారు। రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ నుండి మైనర్ ఆడపిల్లల్ని తరలిస్తున్న కేసులో కొచ్చికి చెందిన ఒక పాస్టర్ తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు। పెంటికోస్టల్ చర్చ్ పాస్టర్ అయిన జాకబ్ వర్గీస్ కొచ్చిలో పెరంబూర్ ప్రాంతంలో కరుణా చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఒక అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు। ఈ కేసులో పాస్టర్ మరియు ఇతరులపై ఐపీసీ సెక్షన్ 320 సబ్ సెక్షన్ 1234 కింద కేసులు నమోదు చేశారు। అంతేకాదు జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం అనాథాశ్రమంపై కేసు నమోదు చేశారు। ఒక ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ లో కోజికోడ్ రైల్వే స్టేషన్ వద్ద రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు జూలై 27 రాత్రి 12 మంది మైనర్ ఆడపిల్లలను రక్షించాక ఈ విషయం వెలుగులోకి వచ్చింది। రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర కుమార్ మాట్లాడుతూ ఆ 12 మంది అమ్మాయిల్ని వాళ్ళ ప్రయాణం గురించి ఎంక్వైరీ చేశాక అదుపులోకి తీసుకున్నామని ఆ తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ కి వారిని అందించామని తెలిపారు। కొన్ని కథనాల ప్రకారం ఆ అమ్మాయిలతో పాటు ఆరుగురు పెద్దవాళ్ళు కూడా ప్రయాణం చేస్తున్నారని సమాచారం। వారిలో నలుగురు इधर आड़पील की पेरेंट्स आरूर मुगर ने पोल अरेस्ट चार करुणा चारटबल ट्रस्ट चप्पा की आ अमाइल्तमान वालीपार दा तो ट्रस्ट डायरेक्टर जैकब वर्गीस के भाग चाइल्ड वेलफेयर कमिटी चेयरमैन पी अब्दुल नाजर मालातू आ 12 मंद अमाइलों 11 मंद राजस्थान भांसवारा प्राता चंदन वो इंकोर मध्यप्रदेश की चंदन अम्मा आ अमाइल की 9 से 12 संवस वयस వాళ్ళలో చాలా మందికి ఐడెంటిటీ కార్డులు కూడా లేవు। వాళ్ళంతా చాలా నీరసంగా భయం భయంగా ఉన్నారని అన్నారు। అయితే వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చామని మెడికల్ ఎగ్జామినేషన్ కి పంపిస్తామని తెలిపారు। ఆ అమ్మాయిల తల్లిదండ్రులతో పోలీసులు మాట్లాడారు। ఆ అమ్మాయిని చదువుకోవడానికి కొచ్చి పంపినట్లు వాళ్ళు కూడా తెలిపారు। ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని వాళ్ళని తల్లిదండ్రుల దగ్గరికి పంపిస్తామని తెలిపారు। గత కొంతకాలంగా కేరళలో హ్యూమన్ ట్రాఫికింగ్ తీవ్రంగా పెరిగిపోయింది। ఈ సంవత్సరం జూన్ లో ఇద్దరు కేరళ మహిళల్ని అజుమోన్ మరియు మాజిద్లు కువైట్ కు ట్రాఫికింగ్ చేస్తున్న కేసులో అరెస్ట్ అయ్యారు। ఎర్నాకులం టౌన్ సౌత్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 34 406 420 506 ప్రకారం వాళ్ళపై కేసులు నమోదు చేశారు। 2019 లో కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పోక్సో స్పెషల్ కోర్టులో రేష్మి ఆర్ నాయర్ మరియు ఆమె భార్య రాహుల్ పుష్పలనిపై ఆన్లైన్ సెక్స్ ట్రాఫికింగ్ విషయంలో ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు। 2018 లో జనసేవ శిశుభవన్ కి చెందిన 50 మంది పిల్లలు మిస్సింగ్ కేసును नेशनल कमीशन फॉर प्रोटेक्शन ऑफ चाइल्ड राइट्स विचारिस्तू ट्रस्ट सेक्रेटरी जोस मावेलिनु आ मिस अयिन पिल्ललनु चूपिंचमनि अडिगारु। जुवेनल जस्टिस एक्ट नु वायलेट चेसिनंदुकु जिल्ला कलेक्टर आ संस्थपै चर्यलु कूडा तीसुकुन्नारु। मिस्सिंग पिल्लल विषयंलो सरैन डाक्युमेंट्लु लेकपोवडं इतर राष्ट्राल नुंडि पिल्ललनु निर्बंधिंचडं वंटिवि ఆ సంస్థలో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ సంస్థని 3 నెలలు స్వాధీనం చేసుకుంది। 2018 లో వచ్చిన రిపోర్ట్ ఆధారంగా 2013 నుండి 18 మధ్య చైల్డ్ రైట్స్ వైలేషన్స్ కింద అందిన ఫిర్యాదులో ఇంకా సుమారు 2266 ఫిర్యాదులు పరిష్కరించబడలేదు అన్న విషయం తెలిసింది। దేశవ్యాప్తంగా ఇటువంటి నీచమైన చర్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి। చట్టాలు ఎన్ని వస్తున్నా నేరస్తుల్లో మాత్రం భయం రావటం లేదు। ఇటువంటి విషయాల్లో చట్టాలు విచారణలో ఉన్న లొసుగుల్ని వాడుకొని సునాయాసంగా బయటపడుతున్నారు। చట్టాలను విచారణను మరింత పటిష్టం చేసి ఇటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళకి భయం పుట్టేలా వ్యవహరిస్తే తప్ప ఇలాంటివి మారవు। ఈ దిశగా ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలని అంతేకాదు మతం పేరుతో సేవ ముసుగులో సేవ చేస్తున్న వాళ్ళందర్నీ గుడ్డిగా నమ్మి మోసపోవద్దని సమాజాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం। జై హింద్।